Yasir. Yasir. Indian cricket team captain Nizamuddin. Match fixing ki pal pannatuga kelak samacharam. Hyderabad lo jaragaboye series lo India ni odinchenduku 20 kotlaki Nizamuddin match fixing chesinatluga TV9 ki aadharalu labhinchayi. Dostu dostu netru pettukunnavu kadara ippudu chudu desam tara dinchukunela chesadu. ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు నా ఫ్రెండ్. హే అరవకో, రేపు జరగబోయే మ్యాచ్ ఫిక్స్ అయింది, అది చెప్పటానికి నువ్వెవడరా? టీవీ 9 నాలుగు టీవీలు రెండు డిష్లు పెట్టుకొని మీ రేటింగ్స్ కోసం ఏది పడితే అది టెలికాస్ట్ చేస్తే జనాలు ఏమైనా పిచ్చోలు అనుకుంటున్నారా? టీవీ 9 అంటే ఏంటో రేపు మ్యాచ్ జరిగిన తర్వాత తెలుస్తుంది. చూడు, నేను కాదు నువ్వు చూడు, రేపు మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపిస్తాడు నా ఫ్రెండ్. ఓడిస్తాడు, గెలిపిస్తాడు, ఓడిస్తాడు, గెలిపిస్తే ఏ చేత్తో అయితే ఈ న్యూస్ ఆర్టికల్ రాశానో ఆ చేతిని నరుక్కుంటాను. మరి ఓడిస్తే? ఏ చేత్తో అయితే నా ఫ్రెండ్ కి ఫస్ట్ బాల్ వేశానో ఆ చేతిని నేను నరుక్కుంటా. ఛాలెంజా? ఛాలెంజ్. గెలిపిస్తాడు నా ఫ్రెండ్, చూడు అవుట్ అవుతాడు, చూడు. కమ్ ఆన్ ఇండియా. యాజ్ యూ డిమాండెడ్, 20 crores ఆప్కా అకౌంట్ పే ట్రాన్స్ఫర్ హో చుకా హై. డీల్ ఫిక్స్. నిజాముద్దీన్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఇట్స్ ద లాస్ట్ బాల్. One last hit is what Nizamuddin needs to put India across. Shot ball. All middle stump. Batsman rocking back. Hammers it to beat the wicket. That's the way it's shot. అచ్చూడ్, తన మీద అనుమానం రాకుండా మంచి ట్రిక్ ప్లే చేశాడు మీ ఫ్రెండ్. మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇది కూడా ఒక ప్లాన్. వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్.
దేశాన్ని చీట్ చేసే లోపర్ల కోసం పంతాలకు పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు బ్రదర్. ఫీలోకరా వెళ్దాం పద. నన్ను ఒంటరి వదిలేనురా. BCCI probables lo mee iddar perlo unnai, but the thing is team India ki aadi avakasam meelo okkarike undi, so you decide. Sir, veedi meeda naaku namakam undi sir, mana rashtram desam garvapadela chestadu. Team India lo aade avakasam naa friend ki ivandi sir. Thank you sir. Congrats sir. Thanks ra. రేపు మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపిస్తాడు నా ఫ్రెండ్. ఓడిస్తాడు గెలిపిస్తాడు. మరి ఓడిస్తే ఏ చేత్తో అయితే నా ఫ్రెండ్కి ఫస్ట్ బాల్ వేశానో ఆ చేతి నేను నరుక్కుంటా. గెలవనందుకో పందెంలో ఓడినందుకో కాదు సార్, తన స్నేహానికి నమ్మకానికి అవమానం జరిగిందని తనకు తనే శిక్ష వేసుకున్నాడు సార్.